అందరికీ తెలిసిందే, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అండ్ హీ డిడ్ హిస్ చూడొచ్చండి, ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడొచ్చిన కామెడీ కూడా ఉంది. కామెడీ అంటే మీకు యాక్షన్ మూవీలో నేను కింద పడిపోయి నవ్వాలి అన్నంత కామెడీ ఉండదు, బట్ యూ విల్ హ్యావ్ దట్ లాఫ్. ఉంది ఉందండి, ఉంది కామెడీ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఎ కామెడీ ఫిలిం కదా మనం ఓ నవ్వడానికి. మీకు ఎక్కడ కొంచెం కామెడీ కనిపిస్తుంది అక్కడ మీరు డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది. ఆర్యగారు ఈజ్ సూపర్ గుడ్, హీస్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్, చాలా బాగుంది. అతని క్యారెక్టర్ అతనికి తన క్యారెక్టర్ తనకి స్ట్రాంగ్ గా ఉంది. అవును చాలా బాగుందండి, చాలా బాగుంది, బాగుందండి. నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే, చాలా బాగా చేశారు తను కూడా. ఇది పక్కా హిట్ అండి, పక్కా హిట్ ఇది. చిన్నపిల్లలు కూడా చూడొచ్చండి, వైలెన్స్ అంత ఎక్కువ చిన్నపిల్లలు చూడలేనంత వైలెన్స్ అయితే ఉండదు. ఎమోషన్ ఉంది, బేబీ ఎమోషన్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కనిపిస్తుంది మీకు అక్కడ. సో చూడొచ్చు చాలా బాగా చేసిందండి తను, తను చాలా బాగా చేశారు. హైలైట్స్ అదే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, నవాజుద్దీన్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్ అండ్ శ్రద్ధ కానీ, రుహానీ పర్ఫార్మెన్స్ కానీ అండ్ బేబీ, ఆ క్యూట్ లిటిల్ బేబీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. లైక్ షీఈస్ ద గోల్డ్, షీఈస్ ద జెమ్ ఆఫ్ ద ఫిలిం. చాలా బాగుందండి, చాలా బాగుంది, బాగానే ఉందన్న సినిమా. అంటే ఒక సూపర్ బ్లాక్ బస్టర్ కాదు కానీ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన కాదు, అంటే సోలోగా రిలీజ్ కానీ అదర్వైజ్ ఓటీటీ కానీ ప్రిఫర్ చేస్తే రిజల్ట్ ఇంకొద్దిగా బాగా వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు మనకి కాంపిటీషన్ ఉన్నప్పుడు హనుమాన్కి పెద్ద పాజిటివ్ వచ్చేసింది, సో ప్రిఫర్ హనుమాన్కి వెళ్ళిపోతుంది, ఇంక నెక్స్ట్ పొజిషన్ వస్తుంది. సో దానికి తగ్గట్టు కూడా సినిమా అంటే ఫుల్ యాక్షన్ ట్రైనర్ ఉంది. వెంకటేష్ గారు చాలా బాగా చేశారు అండ్ వెంకటేష్ గారు డామినేషన్ యాక్టింగ్ చేశారు నవాజుద్దీన్ అయితే మొత్తం, అతను క్యారెక్టర్ వేసాం కానీ అతను ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది క్యారెక్టర్ ఆర్య గారికి, చాలా తక్కువ స్కోప్ ఉంది మూవీలో. మేబీ సెకండ్ పార్ట్ ఏమైనా తీసే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ తీసినప్పుడు ఆర్య ఎక్కువ స్కోప్ అయినా ఇవ్వచ్చు. చిరంజీవి గారికి 150 సినిమా ఖైదీ 150, అలాగే బాలకృష్ణ గారికి 100 సినిమా గౌతమ్ పుత్ర శాతకర్ణి, విక్టర్ వెంకటేష్ గారికి 75 సినిమా సైన్దవ్. ఇప్పుడు ఎలా ఉంది పైగా 75 సినిమా బాగా కష్టపడని అర్థమైంది, ఫుల్ యాక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్గా చేశారు వెంకటేష్ గారు, చాలా బాగున్నారు. బట్ ఏంటంటే సినిమా పరంగా చూసుకుంటే కనుక, వెంకటేష్ గారు కాకుండా ఓవరాల్గా సినిమా పరంగా చూసుకుంటే కనుక కాంపిటీషన్లో రావడం కొద్దిగా మైనస్ పాయింట్ ఉంటుంది. తులసిలో అందులో కొడుకు సెంటిమెంట్ ఉంది, ఇందులో కూతురు సెంటిమెంట్ ఉంది, అలానే ఉందా తులసి టూ లాగా? తులసి టూ లా కాదు, కూతురు సెంటిమెంట్ అనేది ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని జాన్ విక్ టైప్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ జాన్ విక్ టైప్ ఆఫ్లా తీస్తా అనుకుంటారు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కూతురు ఎమోషన్ సెంటిమెంట్ ఎక్కువ పెట్టేశారు, అది కొద్దిగా డిసాటిస్ఫైడ్ అనిపించింది. చిన్నోడు వచ్చిండు, పెద్దోడు వచ్చిండు, మరి చిన్నోడికి పెద్దోడు పోటీ ఇచ్చిండు? చిన్నోడు సరైన అయిపోయాడు, పెద్దోడు కొద్దిగా గనగాలుస్తుండు. హనుమాన్కి ఇప్పుడు పోటీ అంటారు, హనుమాన్కి పోటీ అంటే పోటీ అవుతుంది కానీ, బట్ హనుమాన్కి పై హనుమానే పై చేయి అవుతుంది, హనుమానే పై చేయి అవుతుంది. వెంకటేష్ గారిని అయితే కంబ్యాక్ అంటే వెంకటేష్ క్యాటరేషన్ బాగుంది, క్యాటర్ మెచ్చుకోవచ్చు. కానీ మనకి ఇంటర్వెల్లో ఆయన షార్ట్ కానీ, ఆయన ఒక షార్ట్ ఉంటుంది, ఆ షార్ట్ కానీ ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్ బాగుంది. వెంకటేష్ గారికి అయితే మంచి సినిమా, బట్ ఓవరాల్గా అయితే ఇంకా కామెడీ చూడొచ్చు, కామెడీ కొద్ది నవాజుద్దీన్ సైడ్ క్యాటరేషన్ ఉంటుంది కొద్దిగా, అది బాగుంటుంది. అలాగే గెటప్ సీన్ కామెడీ ఉందా? ఉన్నా కొంచెం సేపే ఉంటుంది, ఆయన పెద్ద ఉండదు. హీరోయిన్ శ్రద్ధది, హీరోయిన్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఒకళ్ళు యాక్షన్ సైడ్ ఉంటారు, ఒకళ్ళు ఎమోషన్ సైడ్ ఉంటారు, ఇద్దరు బాగానే ఉంది పర్లా. అంటే ఎవరికి తక్కువ ఎవరికి ఎంత స్కోప్ అంత ఇచ్చారు. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 2.5 ఇస్తాను 5కి. ఎన్నిసార్లు చూడొచ్చు ఒకసారి అన్న?